హలో నమస్కారం అండి, నేను మైథిలిని మాట్లాడుతున్నాను. మైథిలి హెల్త్ అండ్ వెల్త్ స్టాక్స్ నుంచి. ఈరోజు నేను ఒక చట్నీ చూపించాలనుకుంటున్నాను అండి, తేలికైన పద్ధతిలో. ఏమిటంటే, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసానండి. వేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మిక్సీ జార్ పెడుతున్నానండి, రెడీ అయిపోయింది ఇది. ఇటువంటి మూత పెడుతున్నాను. ఒక్క నిమిషంలో పేస్ట్ అయిపోయింది చూడండి, తేలికైన పద్ధతిలో. మళ్ళీ ఇంకొక 2-3 ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. లోపల పచ్చిమిర్చి, జీలకర్ర, తర్వాత పసుపు, ఉప్పు ఇవన్నీ వేసాం కదండి. ఇప్పుడు దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇదిగోండి చూపిస్తాను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్. మొట్టమొదటి కొత్తిమీర అండి. ఇదిగోండి కొత్తిమీర కనబడుతుంది కదా. ఓకే, ఈ కొత్తిమీర ఇందులో వేసేస్తానండి. తర్వాత ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ కలిపితే చట్నీ రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ ఉప్పు, పసుపు, జీలకర్ర అన్నీ వేసాను కదండి. ఇదిగోండి పుదీనా, పుదీనా ప్లస్ కొత్తిమీర రెండు కలిపి చట్నీ చేస్తానండి. దీంతోపాటు ఇంకో కొత్త ఇంగ్రీడియంట్ ఒకటి కలుపుతానండి. టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే అదనమాట సంగతి. ఇది మీకు చూపించాలి అని అనుకున్నాను. ఇవాళ చేసి చూపిద్దామని తొందరగా తయారయ్యాను. పని అవుతుంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు, చేస్తున్నాను. ఇదే తేలికైన పద్ధతి, అలాగే రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇదిగోండి వేసేస్తున్నాను. ఇవి కొంచెం కూడా వేద్దామని చూస్తున్నాను, లేదు ముందు తిప్పేస్తానండి. ఎందుకంటే ఎక్కువైతే మట్టి చట్నీ రుచిగా ఉండాలండి, అలాగే ఆరోగ్యంగా కూడా ఉండాలి. తీసుకున్నాము అంటే ఆహారంలో భాగంగా దానివల్ల అడ్వాంటేజ్ ఉండాలి. కొద్దిగా నీరు పోస్తానండి. ఎక్కువ నీరు పోస్తే ఏమవుతుంది అంటే పదార్థం పాడైపోతుందండి, పలసగా అవుతుంది. అందుకని కొద్ది కొద్దిగా నీరు పోయాలి, ఎక్కువ పోయకూడదు అదనమాట సంగతి. ఇప్పుడు తిప్పుతాను. చట్నీ రెడీ అయిపోయిందండి, చాలా తొందరగా అయిపోతుందండి. అది చూపించాలి మీకు అనేసి అనుకున్నాను. ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇంకొంచెం ఉంది, అది కూడా మిక్సీ పట్టేసి అక్కడ మొత్తం అంతా కలిపేసి అప్పుడు ఇదిగోండి ఇది కూడా మిక్సీ పట్టేస్తాను. ఒక్క నిమిషం పట్టేశానంటే మొత్తం చట్నీలో ఎంత వెయ్యాలి క్వాంటిటీ అనేది తెలిసిపోతుంది నాకు. దాన్ని బట్టి నేను పచ్చడి చేస్తానన్నమాట. ఇది అన్నంలోకి పనికొస్తుందండి, రోటీలోకి పనికొస్తుంది. ఎక్కువ నీరు పోయట్లేదు కాబట్టి, ఎక్కువ క్వాంటిటీ లేదు, ఎక్కువ నీరు లేదు కాబట్టి 1-2 రోజుల్లో అయిపోతుంది. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, అన్నిటిలోకి పనికి వస్తుంది. ఇది చూపించడంలో ఉద్దేశం ఏమిటి అంటే మీరు కూడా చేసుకుంటారు. ఓకేనా? ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇందులో నేను ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ కలుపుతానండి. ఒక్క నిమిషం, అయిపోయింది. ఇది తీసేస్తే ఇది మీకు చూపించాలి. ఇది చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు. ఇదైనా కొత్తిమీర ప్లస్ పోపు దినుసులు. ఇదిగోండి పోపు దినుసులు. ఇదిగోండి పోపు దినుసులు కనిపిస్తుందా? ఓకే, ఇది పోపు. ఇందులో కలిపేదేనండి. ఇందులో ఏమేమి వేసానంటే ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతి పొడి వేశానండి. బాగుంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇంకొక ఇంగ్రీడియంట్స్ కలిపితే పదార్థం తయారైపోతుంది.
ఈ గ్రీన్ చట్నీ అనుకోవచ్చండి, బాగుంటుంది. ఈ శీతాకాలం జలుబులు దగ్గులు జ్వరాలు ఇవన్నీ వచ్చినప్పుడు నోరు అరుచిగా ఉంటుంది, అంటే టేస్ట్లెస్గా ఉంటుంది. అటువంటి సమయంలో దీన్ని కనుక చేసుకుని తింటే ఆరోగ్యం బాగుంటుంది, తొందరగా రికవరీ అవ్వగలుగుతారు. కొత్తిమీర జలుబు దగ్గర తగ్గించడంతో పాటు ఈ పుదీనా ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్గా ఉండే, ఇదిగోండి నేను వేస్తున్న పదార్థం చూస్తున్నారా, ఇది చింతపండు బదులుగా నేను ఇది వేస్తున్నానండి. అన్నీ పచ్చివి, ఒక్క పోపు మాత్రమే నేను వేయించానండి, మిగతా అన్నీ పచ్చివే. ఇలా చేయడం మంచి అరోమా అయితే వస్తుందండి. నేను గతంలో చాలాసార్లు చేసుకున్నాను, ఒక వెరైటీ చేసి చూపించాలి మీకు అని చెప్పి అనేసి అనుకున్నాను. అందుకని చేసి చూపిస్తే మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడే తినేయాలన్నంత బాగుంది టేస్ట్, స్మెల్ అంత బాగుంది. ఎందుకంటే ఇందులో అన్నీ కలిపాను కదా, అందుకని తేలికైన పద్ధతిలో అటు రోటీలోకి ఇటు అన్నంలోకి ఇది బ్రెడ్కి కూడా రాసుకుని తినచ్చండి, చాలా బాగుంటుంది. రొట్టెలోకి అన్నంలోకి అన్నింటిలోకి పనికొస్తుంది, టిఫిన్స్లోకి కూడా తినచ్చు. ఓకేనా, మీకు చూపించాలి అని అనుకున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.